वैक्यूम क्लीनर निकोनटा होई। హేమా అలాగే నిద్రపోతూ ఉండు. ఏమైంది? పాడైపోయిందా? అల్లరి చేయకూడదు షిన్చాన్. మేడం మేడం ఇలా చూడండి. మేడం మాకు ఒక కొత్త వాక్యూమ్ క్లీనర్ కావాలి. అలాగా? అది అన్నిటినీ క్లీన్ చేయాలి. మన అలాంటి యువకుల మనసులో ఏ ఉన్నా సరే. మా వాడి ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయే, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో మిట్సీ. కంగారు పడకండి, మన బడ్జెట్ లోపు రావాలి, రోజు యూజ్ చేసేటట్టుగా ఉండాలి. ఇదెలా ఉంటుంది? ఓ మేడం, నేను హెల్ప్ చేయమంటారా? మీరు మంచి వాక్యూమ్ క్లీనర్ కొనుక్కోవాలనుకుంటే దయచేసి మా వాక్యూమ్ క్లీనర్ కొనుక్కోండి, చాలా బాగుంటుంది మేడం. ఇది ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి మేడం. ఇది చూడడానికి మామూలుగానే ఉంది. వాక్యూమ్ క్లీనర్ కి వాక్యూమ్ పవర్ చాలా ముఖ్యం మేడం, డిజైన్ ముఖ్యం కాదు. మా కంపెనీ అని నేను అబద్ధం చెప్పడం లేదు, ఈ వాక్యూమ్ క్లీనర్ ఉందే, దీనికి రెండింతలు శక్తి ఎక్కువ తెలుసా? మీ కంపెనీయా? అయితే ఈ షాప్ కి సంబంధించిన స్టాఫ్ కాదా? కాదు మేడం, నేను నిశిశిభా ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ లో పనిచేస్తున్నాను. మా ప్రొడక్ట్స్ గురించి ప్రజలందరూ తెలుసుకోవడం కోసమే నేను ఇక్కడ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా పేరు కడెన్ షేంచి. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా సంతోషం. దీనికి రెండింతలు పవర్ ఉంటుందా? మీరు ఒక్కసారి శుభ్రం చేస్తే చాలు, చెత్త రెండింతలు వస్తుంది మేడం. అయితే నేను కూడా రెండింతలు అశుభ్రం చేయాలంటున్నారా మీరు? ఆయన అలా ఏం చెప్పలేదు. కానీ ఇది కాస్ట్లీగా ఉంటుంది కదండి. కాదు మేడం, ఇది బాగా సేల్ అవ్వడం వల్ల ఇప్పుడు మేము డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు దీని ధర 55,980 రూపాయలు విత్ ట్యాక్స్ అంతే. ఏమన్నారు? చాలా కాస్ట్లీగా ఉన్నట్టుంది. అబ్బే, ఇదంత పెద్ద కాస్ట్లీ ఏం కాదు మేడం, దీన్ని అందరూ యూజ్ చేయొచ్చు. ఈ మిషన్ లో స్మెల్ సెన్సర్ కూడా ఉంది. ఓహో, వంట చేస్తున్నప్పుడు వాసన వస్తే దాన్ని కూడా ఇది పీల్చుకుంటుందా? ఇక్కడికి రా. నాన్నకిచ్చే పాకెట్ మనీ నువ్వు కట్ చేసావనుకో, ఇది ఈజీగా కొనుక్కోవచ్చు. నువ్వు చెప్పేది కరెక్టే. మీరు నాకు అర్థం కారు. కానీ రేటును బట్టి చూస్తుంటే ఇది. మేడం ఆగండి, దయచేసి మీరు ఇది కొనకండి. అది వాళ్ళు కొనుక్కోకూడదని నువ్వు చెప్పకూడదు. సుజిరు నువ్వా? నేను చెప్పేది వినండి, మీరు ఈ వాక్యూమ్ క్లీనర్ కొనుక్కోండి మేడం. ఏ ఎందుకని, అసలు మీరెవరు? ఇతను కాడన్ సెంచిరు, ఇతను నా తమ్ముడే. కాదు కాదు, ఇతను మా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చాడు. ఏం జరిగిందో చెప్పండి. మా కుటుంబం ఎప్పుడూ నిత్యశిభ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉపయోగిస్తుంది. అవి ఏ వస్తువులైనా సరే, వాక్యూమ్ క్లీనర్, వాషింగ్ మిషన్ లాంటివి ఏవైనా సరే. అంటే ఈ కంపెనీలో వస్తువులన్నీ నచ్చబట్టే ఈ జాబ్ లో మీరు చేరని అంటారు, అంతే కదా? అవును సార్. కానీ వీడు మమ్మల్ని మోసం చేశాడు సార్. వీడు హిగాషిటచి కంపెనీకి వెళ్లి జాయిన్ అయ్యాడు సార్. ఇప్పుడు వాళ్ళ వస్తువులన్నీ సేల్స్ చేస్తున్నాడు. అన్నదమ్ములిద్దరు ఎదురెదురు కంపెనీలో పనిచేస్తున్నారా? మీలాంటి అందమైన వాళ్ళు ఆ కంపెనీ వస్తువుని తీసుకోవచ్చా? ఏమన్నారు? మీరు మా అందమైన వస్తువుల్ని కొనుక్కోండి, మీ అందానికి తగ్గట్టుగా మా వస్తువులు కూడా ఉంటాయి. ఇలా చూడండి, చీప్ గా ఉందనే దాన్ని కొనాలని మా మిట్సీ డిసైడ్ అయింది, అర్థమైందా? నేను చెప్పేది కాస్త వినండి. ఈ అందమైన వాక్యూమ్ క్లీనర్ తో మీరు రోజు శుభ్రం చేశారంటే మీ ఇమేజ్ ఎక్కడో ఉంటుంది మేడం. మీరు దీంతో శుభ్రం చేశారంటే ఒక మహారాణి డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది మేడం. షజీరో ఎప్పట్లాగే వాడు తప్పైన టెక్నిక్స్ అన్ని ఉపయోగిస్తున్నాడు. మహారాణి అంటే ఎవరు? ఎవరో తెలియదు కానీ మీ అమ్మ మాత్రం కానే కాదు షింజా. ఏదో సరదాగా చెప్పాను అంతే. అది మాత్రమే కాదు, మా వాక్యూమ్ క్లీనర్ ఉందే. ఒకసేపు మాట్లాడకుండా ఉంటావా? ఇలా చూడండి మేడం, దయచేసి ఈ వాక్యూమ్ క్లీనర్ ని కొనుక్కుని వెళ్ళండి మేడం. దీన్ని మీరు 10 నుంచి 20 సంవత్సరాల వరకు ఉపయోగించినా ఏం కాదు. అంతేకాదు, ఇది మీ బడ్జెట్ కి అనువుగా ఉంటుంది. మీరు చెప్పేది కూడా కరెక్టే. నువ్వు చెప్పినట్టు ఆ వాక్యూమ్ క్లీనర్ బాగా పనిచేసినా అది ఫ్యాషన్ గా లేదు. పనిచేస్తే చాలు, ఫ్యాషన్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి మేడం, మిమ్మల్ని చూడగానే మీరు ఇల్లు చాలా శుభ్రంగా పెట్టుకుంటారని తెలుస్తోంది. మన ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్ నేను ఒకసారి చూపిస్తే ఇలా మాట్లాడరు. కరెక్టే. అలాంటి మీరు ఇలాంటి సాధారణమైన వాక్యూమ్ క్లీనర్ ని యూజ్ చేస్తే అసలు ఏమైనా బాగుంటుందా? ఎంత ఫ్యాషన్ గా ఉందో అంత త్వరగా పని చేయకుండా పోతుందని అర్థం. సింపుల్ గా ఉన్నదే ఇప్పుడు బెస్ట్. మీరు చెప్పేది కూడా కరెక్టే. కొంచెం ఉండండి, దీన్ని చూడండి, ఆ తర్వాత నేను మీకు చెప్పింది అర్థం అవుతుంది. హా,
అన్ని డబ్బులు తీసుకువెళ్ళి నేను వెంటనే ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాను. లేదు లేదు, ఇవి నువ్వు తీసుకోకూడదు. ఎలా ఉంది చూసారా, అన్ని వాక్యూమ్ క్లీనర్లతోని ఇలా చేయడం అసలు కుదరదు. ఆయన దగ్గర ఉన్న వాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చి ఇలా చేయమనండి చూద్దాం. ఇంకా తిక్కేంటి పెడుతున్నాను. ఇది ఎలా శుభ్రం చేస్తుందో మీరే చూడండి. అద్భుతంగా ఉంది అమ్మా. అమ్మా మీరు ఇదే కొనేయండి మా ఫిక్స్. ఊరుకోషించాను. ఈ వాక్యూమ్ కలగ పవర్ ఏంటో మీరే చూసి తెలుసుకోండి. నీ వాక్యూమ్ క్లీనర్ ఇంతే పవర్ ఉందని నాకు ముందే తెలియకుండా పోయింది. ఇన్ని డబ్బులు అన్నిటినీ తీసేసుకుంటాను. బాబు ఈ డబ్బులన్నీ నువ్వు తీసుకోకూడదు. ఆ వాక్యూమ్ కన్నా ఇది ఎంత పవర్ఫుల్ లో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది మేడం. మా ప్రోడక్ట్ పెద్ద పెద్ద కాయిన్స్ కూడా సులభంగా లాక్కుంటుంది. మా ప్రోడక్ట్ తో కింద పడ్డ నీళ్లను కూడా చాలా తేలిగ్గా తీసుకుంటుంది. సూపర్! అయితే రేపు ఇల్లంతా నీళ్ల పని చేసేస్తారు. సూపర్! నువ్వు అలా చెయ్యకూడదు శించాన్. ప్రోడక్ట్ కూడా నీళ్ళని చాలా సులభంగా లాక్కోగలదు. నువ్వు నా దారికి అడ్డు రాకు. నువ్వు నా దారికి అడ్డు రాకు. చిమ్మిన నీళ్లు కోసం వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేయం కదా. ఇంతకి మీరు దేన్ని కొందాం అనుకుంటున్నారమ్మా? నేను ఏది కొనుక్కోవాలో తెలియడం లేదు. పూర్తయింది. నేను ముందు ఊహించారు. ఏ వాక్యూమ్ అయితే బాలు లాక్కుంటుందో ఆ ప్రోడక్ట్ నే మేడం కొనుక్కుంటారు. తెలుసుకో. పోటీకి సిద్ధమేనా? అయితే చూసుకుందాం. వీళ్ళిద్దరూ ఎందుకని అలా గొడవ పడుతున్నారు? సీక్రెట్ టెక్నిక్ ఎక్స్ట్రా వాక్యూమ్ స్టార్ట్. ఆ వాక్యూమ్ పవర్ ఎలా ఉందో ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఏంటి సీక్రెట్ టెక్నిక్? దీనికి ఇంత పవర్ ఉందేంటి శించాన్? నీకేం కాలేదు కదా. ఏమిటి, నాకేమి వినిపించట్లా? ఆహా, ఇది మన వాయిస్ ని కూడా లాగేస్తుందా? నానా, ఓవర్ యాక్టింగ్ చేయక నేను తమాషా చేశాను. అయితే ఎందుకని నువ్వు మాట్లాడలేదు శించాన్? అయ్యో, హిమవరి వీళ్ళ గొడవకి లేచిపోయింది. ఎందుకే, వీళ్ళ దగ్గర ఎప్పుడు ఏమీ కొనకూడదు. నేను ఆంటీ దగ్గరికే వెళ్తున్నాను. ఆంటీ, శించాన్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వీళ్ళ గొడవ చూడడం నా వల్ల కావడం లేదే. పర్లేదే, బానే ప్రయత్నిస్తున్నా. నువ్వు కూడా బ్రదర్. ఏమండి, ఏ వాక్యూమ్ క్లీనర్ కావాలో నేను నిర్ణయించుకున్నాను. చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు చూపించిన దాంట్లో చాలా శబ్దం వచ్చింది. మా పాపకి దీని వల్లే నిద్ర పట్టడం లేదు. సౌండ్ రాని వాక్యూమ్ క్లీనరే నాకు కావాలి. ఉన్న వాటిలో ఇదే చాలా చీప్ కాబట్టి మా అమ్మ ఇది కొంటున్నారు. లేదు, అలా ఏం లేదు శించాన్. నీకు మరీ నోరెక్కువైంది. ఇదిగో చూడండి, తను కూడా మా చెల్లిలే. తనకి కంపెనీ గురించి అవసరం లేదు. తను ఎక్కడ పనిచేస్తుందో ఆ వస్తువులు అమ్మడమే తన ఉద్దేశం. అందుకని మిగతా వాటి గురించి పట్టించుకోదు. ఆ అమ్మాయిని చూస్తుంటే అలా ఏమీ అనిపించట్లేదే. మా బ్రదర్స్ వల్ల మీకు ఇబ్బంది కలిగి ఉంటే